నియోజకవర్గ కేంద్రం మహబూబాద్ జిల్లాలో ఈ యాత్రను ప్రారంభించినప్పటి నుంచి అఖండమైన స్వాగతం పలికి ఈ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని చెప్పి మీరు నిరూపించారు మిత్రులారా ఇలా ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులే కాదు విద్యార్థులు నిరుద్యోగులు ఆర్టీసీ కార్మికులు రైతులు దళితులు గిరిజనులు ముఖ్యంగా మా గౌడ సోదరులు మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి దాదాపుగా ఎనిమిది గంటలు మిమ్మల్ని కలుస్తూ మీ ఆలోచనలు పంచుకుంటూ మీ సమస్యలను తెలుసుకుంటూ మీ సమస్యలకు కారణాలైన వ్యక్తుల వివరాలు తీసుకుంటూ ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు నన్ను ఆదేశించారు మిత్రులారా దారంబటి మొత్తం ఎవరిని కలిసినా ఎవరిని కదిలించినా వాళ్లకు దుఃఖం పొంగుకొస్తుంది ఆవేదన ఆవేశంగా మారి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చంద్రశేఖర్రావు గారిని వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలి అని చెప్పి బాధితులందరూ నాకు విజ్ఞప్తి చేశారు మిత్రులారా మిత్రులారా సోనియా గాంధీ తండావాసులు వచ్చిండ్రు ఎన్నిసార్లు వాళ్ళు గుడిసెలు వేసుకున్నా ఇల్లు కట్టుకోవాలనే ప్రయత్నం చేస్తే అధికారులు వచ్చి కూలగొడుతుండ్రు మాకు నిల్వ నీడలేదు డబుల్ డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తేనే బాగుపడతామని చెప్పి ఆడబిడ్డలు వచ్చి చెప్పారు ఆ నుంచి దాటి ముందుకు వచ్చినాం కొన్ని గ్రామాలలో తాగునీటి సమస్య చెప్పినారు అక్కడి నుంచి ముందుకొచ్చినాక మా ఆర్టీసీ కార్మికులు కలిసినారు కార్మికులు తమ ఆవేదనను తమ పట్ల నిర్ నిరంకుశత్వంగా మానవత్వం లేకుంటే చంద్రశేఖరరావు గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మా ఆర్టీసీ కార్మికులు విన్నవించుకోవడం జరిగింది ఆర్టీసీలో ఆరు వేల రెండు వందల ఉంటే ఆర్టీసీ సంస్థ మూడు వేలు ఉంటే మూడు వేల రెండు వందల బస్సులు ప్రైవేట్లో నుంచి తెచ్చిపెట్టినని వాళ్ళు చెప్పడం జరిగింది రెండు పిఆర్సీలు ఇవ్వలేదని అదే అదేవిధంగా యాభై వేల మంది కార్మికులు పనిచేసే పనిని పదివేల మంది రిటైర్ అయినా కొత్త కార్మికులను తీసుకోకుండా నలభై వేల మంది కార్మికులతో యాభై వేల మంది చేయించే వ్యక్తి జాకీ అని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్పడం జరిగింది ఎనిమిదో తారీఖు వచ్చిన ఖాతాలలో జీతాలు పడలేదు అని చెప్పి కార్మికులు కంటతడి పెట్టిరు అక్కడ కండక్టర్ శ్రీలత ఆవేదనతో ఆవేశంగా చెప్పింది మాకు అవకాశం వచ్చిన రోజు మా కార్మికులు కర్రు కాల్చి కేసీఆర్ కు వాత పెడతామని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులు కలిసిండ్రు రైతులతోని మాట్లాడినా ఆ రైతులు చెప్పిండ్రు పంట పెట్టుబడి రెండింతలు అయింది పండించే పంట కొనే దిక్కు లేదు వరేసుకుంటే ఉరేసుకోండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తర్వాత ఇక రాష్ట్రంలో పాలకులు మమ్మల్ని ఆదుకోనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏ అడవికి పోయి అడవి బిడ్డలకు మేము చెప్పుకోవాలి అని చెప్పి రైతులు రైతు కూలి సంఘాలు చెప్పారు టీచర్లు కలిసిర్రు రిటైర్ ఉద్యోగులు కలిసిర్రు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి తారీఖు టంచ అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన తుఫాను వచ్చినా భూకంపాలు వచ్చిన ప్రతి నెల మొదటి తారీఖు నాడు మాకు జీతాలు వచ్చేవి ఇవాళ ఎనిమిది తారీఖు వచ్చినా జీతాలు పడలేదు అప్పుడిన్ని అప్పుడిన్ని ఇప్పుడు కొందరికి అప్పుడు కొందరికి నెలాఖరు వరకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు మా ముసలవాళ్ళని మా తాతల్ని కలిసిన రెండు నెలల పెంచు ఆలస్యంగా వస్తుంది అడిగేవాడు లేడు మేము అడిగితే చెప్పేవాడు లేడు మాకు పెన్షన్ పరిస్థితి దుర్భరంగా మారింది అని వాళ్ళు చెప్పారు ఇక వీళ్ళే కాదు ఈ ప్రాంతం అటవీ ప్రాంతం ఈ ప్రాంతంలో గిరిజనులు ఆదివాసీలు ఎక్కువ మాలంబాడ సోదరులు వచ్చి చెప్పిన ఆనాడు ఇందిరమ్మ తల్లి ఉన్నప్పుడు పోడు భూముల పట్టాలే కాదు అసైన్మెంట్ భూములు మాకిచ్చి మా గ్రామాలలో మా ఆత్మగౌరవం పెంచి భూమి అంటే కన్న తల్లితో సమానం కన్న బిడ్డలని ఎంత ప్రేమగా మేము చూసుకున్నామో మాకు ఇందిరమ్మ ఇచ్చిన భూమిని అంతే జాగ్రత్తగా కాపాడుకున్నాం ఇవాళ పోడు భూములు హరితారం పేరు మీద ఫారెస్ట్ అధికారులు వచ్చి మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటున్నారు మా భూమికి మమ్మల్ని దూరం చేస్తున్నారు ఈ భూమే మా తల్లి ఈ భూమే మా ఆత్మగౌరవం ఒకవేళ ఈ భూమి లేకపోతే మేం బతికినా చచ్చిన దాంతోనే సమానం అని చెప్పి మా లంబాడ సోదరులు మా ఆదివాసీ సోదరులు చెప్పిన ఇక ఇవన్నీ ఒకెత్తు ఈ ఊర్లో దుశ్శాసనుడు ఉన్నాడు ఎమ్మెల్యే ఇక ఆయన గురించి నేను ఏం చెప్పినా తక్కువనే ఆ దుశ్శాసనుడు కలెక్టర్ అమ్మ చెయ్యి వట్టి గుంజుతాడు భూములు ఆక్రమించుకుంటాడు అడ్డొచ్చున బానోతు రవిని సంపిండు అని చెప్పి వాళ్ళ కుటుంబం ఫిర్యాదు చేస్తే మా ఫిర్యా మా పోలీసులు ఆ ఫిర్యాదును ఎమ్మెల్య మీద నమోదు చెయ్యరు మెడికల్ కాలేజ్ పేరు మీద ఆ పక్కన ఎంపీ గారు ఈ పక్కన ఎమ్మెల్యే గారు కలిసి వంద ఎకరాలు కొనుక్కుంటే వాళ్ళ భూముల విలువ పెంచడానికి కొంత దూరంలో ప్రభుత్వ భూమి ఉన్నా ఆ భూమి కాదని పేదోళ్ళు పంట పండించుకునే భూమిని గుంజుకొని అక్కడ మెడికల్ కాలేజీలు కట్టే ప్రయత్నం చేసిందని చెప్తున్నారు ఆ పక్కనే ఉన్న పేదల భూములు రాపించుకొని అల్లుడి పేరు మీద బిడ్డ పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద భూములు రాపించుకున్నాడని చెప్పి మిత్రులందరూ వచ్చి చెప్పారు అయ్యా పోలీసులైన వంపుర్రి అనవసరంగా ఈడ మా కార్యకర్తలు తలా ఓసేసిరంటే మళ్ళీ ఎమ్మెల్యే కాదు కదా వాళ్ళ తాత కూడా కాపాడలేడు అందుకోసమని మర్యాదగా ఆయనను పోలీసులు అక్కడ వంపురి ఇవాళ ఇక్కడ రాక్షస పాలన జరుగుతుంది ఇక్కడ కలెక్టర్లకు రక్షణ లేదు కౌన్సిలర్లకు రక్షణ లేదు పేదోళ్ళ భూములకు రక్షణ లేదు పోడు భూములకు రక్షణ లేదు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు పేదలకు రాలేదు ఇక్కడుండే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాలేదు రైతులకు రుణమాఫీ జరగలేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు ఇక్కడ ఇక రైతుల గురించి చెప్పాలంటే ఈ ప్రాంతంలో మిర్చి రైతులు అత్యధికం ఈ మిర్చి రైతులు ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టి ఎకరాకు దాదాపుగా లక్ష రూపాయల పెట్టుబడి అయితే విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలు ఇస్తే పంట పండగా యాప చెట్ల ఇంతింత పెరిగితే విత్తన కంపెనీల వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టి బొక్కలు దోయాల్సింది వాళ్ళ తరఫున ఈ ప్రభుత్వం ఉండి పేదల కొంపలు ముంచుతుంటే చేసిన అప్పులు కట్టలేక అప్పులోడు వచ్చి ఇంటి ముందల నిలబడి ఇజ్జ తీస్తే ఇరవై తొమ్మిది మంది రైతులు పురుగుల మందు దాగి ఈ ప్రాంతంలో చచ్చిపోయినరు ఆ ఇరవై తొమ్మిది మందిలో ఇరవై మూడు మంది గిరిజన రైతులు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజెప్పదలుచుకున్నా అదే విధంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ ఈ ప్రాంతంలో ఉద్యోగం రాక ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరి మాట విన్నా గోసనే ఎవరి బాధ విన్నా దుఃఖమే వీటన్నిటికీ కారణం తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా రాజభోగాలు అనుభవిస్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా మీరొక్కసారి ఆలోచన చేయండి